करोना నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంజీవని బస్సు ద్వారా ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా పోరమామిల్ల పట్టణంలో ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో సంజీవని బస్సు ద్వారా 157 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ నిర్ధారణ పరీక్షలకు గ్రామాల్లో సైతం ప్రజలు ముందు జాగృత చర్యగా చేయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ వైద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంజీవని బస్సు ద్వారా చుట్టూ మండలాల సైతం గ్రామాల ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకున్నారని ఆయన అన్నారు. ఇప్పటికీ పోరుమామిల్ల పట్టణానికి 4 సార్లు, టేకూరుపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం పరిధిలో 1 సారి సంజీవని బస్సును ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఇప్పటికీ కరోనా వైరస్ లో భాగంగా 447 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈ సంజీవని బస్సు ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నాగమ్మ, ఏఎన్ఎంలు ఎల్ నిర్మల, విజయ కుమారి, చామంతి, మాధవి, లక్ష్మి, చైతన్యలు పాల్గొన్నారు. మండల ప్రజలకు నమస్కారాలు. ఈరోజు కరోనా ఒత్తిడి మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ పెట్టినా ఏం మాట్లాడినా కరోనా గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికి ప్రజలు బయట తిరగడం ఎక్కువగా ఉంది, మాస్క్ కూడా ధరించడానికి విడియపడుతూ ఉన్నారు. దయచేసి మేము చెప్పేది ఏంటంటే మాస్క్ లేకుండా బయటికి రావద్దండి. బయటికి రావాలంటే అత్యవసరమైతేనే బయటికి రండి. ఈరోజు చిన్నపాటి లక్షణాలు ఉన్నప్పటికీ అంటే దగ్గు, జ్వరము సంబంధించి లక్షణాలు, కరోనా లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉన్నట్లయితే ప్రతి రోజు కూడా మన పోర్మామల్ల గవర్నమెంట్ ఆసుపత్రిలో కరోనా టెస్ట్ జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే వచ్చి పరీక్ష చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా ప్రతి వారం కూడా మనము సంజీవని బస్సు, ఈ 5వ సారి మన పోరమాండ మండలానికి బస్సును తీసుకురావడం కూడా జరిగింది. ఈ బస్సులో కూడా ప్రతిసారి 250 మంది పైన కూడా మనం పరిచయం చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంటే వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ చూపిస్తున్నాం. ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళను 108 ద్వారా మన కడప రిమ్స్ కానీ పాత్రలో కూడా పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు టెస్టులకు విధిగా గవర్నమెంట్ మనకి ఇస్తుంది, తప్పనిసరిగా వచ్చి ప్రతి రోజు ఉదయం 9 రిజిస్టర్ చేసుకోండి. మీరు పరీక్ష చేయించుకొని ఆ పరీక్షను బట్టి మీరు వివరించండి. నమస్కారం.